అన్నయ్య ఏమిటి హడావిడి? ఈ రోజు మా అమ్మా నాన్న చనిపోయిన రోజమ్మా, వాళ్ళ ఆత్మశాంతి కోసమే అన్నదానం చేస్తున్నాను. మా అమ్మా నాన్న చనిపోయిన రోజు కూడా ఇదే, అచ్చం చేయించొస్తాను. నాన్నగారి పేరుతో అచ్చం చేయించండి. హలో మేడం గారు. హలో రూపా, హౌ ఆర్ యూ? ఫైన్. మీరు రోజు గుడికొస్తారా? వీలైనప్పుడు వస్తుంటాను. మీ ప్రజాసేవ దేవాలయం వరకు పాకిందే. పోలీసులకే దేవుడు గుర్తొస్తే మాకు రాకూడదా? ఈ జనానికంతా మీరే దేవుడు కదా, ఇంకో దేవుడితో పనేమిటా అని. ఒకళ్ళు భక్తి కోసం, మరొకళ్ళు భుక్తి కోసం. మాటల పోటీలో మీతో నెగ్గడం కష్టమే. ఏ పోటీలోనైనా మా అన్నయ్యతో నెగ్గడం కష్టమే. మీ అన్నయ్య ఏ కాకూడదా? దానికి కూడా పోలీస్ పర్మిషన్ కావాలా? ఆడవాళ్ళని విదేశాల కమ్మే ముఠా నుంచి నన్ను కాపాడారు. ఓహో, ఎక్కడ ఏ ఆపదొచ్చినా చక్రం అడ్డు వేసే శ్రీకృష్ణ భగవానుడు అన్నమాట. ముందు ముందు మీకు అవసరం రావచ్చు. అయితే లాఠీ పట్టడం మానేసి కాకా పట్టమంటావా? నిస్తుతో దేవుడు ప్రార్థిస్తుంటే ఏమిటి పిచ్చినవుడు ఫూల్. లేగా నమ్మింది అర్జునుడు. వాడి వీడు, వీడేవాడు, వీడేవాడు, వాడేవాడు, వాడే వీడు, వీడేవాడు, వీడేవాడు, వాడే వాడే. తెలుసు, నాకు తెలుసు, వీడేవాడు, వీడు వాడే. ఎవరా వాడు? ఇంకెవరు? మనందరికి హోల్సేల్ గా చెవులో పువ్వు పెట్టిన వాడు. ఎక్కడున్నారా వాడు? మా కాలు చేతులు ఒడిచేస్తుంటే నువ్వు కంగారు పడతావు ఎందుకు? అదే ఆ లేబర్ కాలనీ లీడరు భార్గవ గారు. వాడు అలగా జనాన్ని వెనకేసుకొచ్చి మాట్లాడినప్పుడే నాకు అనుమానం వచ్చింది. వాణ్ణంటనే యముడికాడి కంపకపోతే ఇక దుమ్ముదులు పెప్తాడు. అంటే మనల్ని రిటైల్ గా ఉంచుకుంటారా? కాదు బిడ్డ, మనమే నంచుకుంటాం. మేయర్ సాబ్ గారి వల్ల మనకి 2 కోట్ల నష్టం వచ్చింది. కా పైసాలు వాపస్ చేసిండో వార్నింగ్ ఇస్తాం, లేకపోతే కబరిస్తాం. డాడీ, ఇంత చిన్న విషయానికి మీరు అవసరం లేదు. అవును, మేము వెళ్తాం మళ్ళీ తన్నులు తిని రావడానికి. ఏం జనక శుభం పలకర కొడక అంటే పెళ్లి కూతురు పిడకంటా వేరా. రాణా, వాడికి వల్లకాటికి వీస ఇప్పించాయి. మారు వేషాలు వేసి మాయా మాటలు చెప్పి మమ్మల్ని దొంగ దెబ్బ తీయడానికి నీకు ఏ నీకుండలు రా బిడ్డ. నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి వచ్చి నా మనుషులు కొట్టి నన్నే బెదిరించి ప్రాణాలతో బయటికి వెళ్ళగలవనే ధైర్యం మీకుందిరా? అంతే కాదు బిడ్డ, నీ వల్ల మాకు జరిగిన 2 కోట్ల రూపాయల నష్టం వసూలు చేస్తాం, కాదంటే కబరిస్తాం. రాణా, భార్గవ్ అంటే భగభగమండే బడబాగ్ని జ్వాల. మీలాంటి గుండాల గుండెల్ని ఖండ ఖండాలుగా నరికే గండ్ర కొట్టలి, అది విజృంభించి మీ తలలు తగ నరక ముందే వెళ్ళి ప్రాణాలు కాపాడుకోండి. పారిపోవటానికి మేము చేతులు ముడుచుకుని రాలేదు. నీ అంతు తేల్చడానికి వచ్చాం. నోరు మూసుకుని చెప్పేది వినరా బచ్చ. మీరు సంఘ విద్రోహ కార్యకలాపాలకు స్వస్తి చెప్పాలి. లేబర్ కాలనీ స్థలం కోసం పన్నుతున్న కుట్రల్ని మానుకోవాలి. యువతరాన్ని నాశనం చేసే మత్తు పదార్థాల అక్రమ వ్యాపారాన్ని విరమించుకోవాలి. ఇంకా నయం చెవులో పువ్వు పెట్టుకోమలేదు. విరమించకపోతే బిడ్డ అడుగడుగునా మీ అక్రమాలకు అడ్డుపడతాను, వెంటాడి వేటాడుతాను, మీ గుండెల్లో నిద్రపోతాను. గప్పటిదాకా నువ్వు బతకాలిగా బిడ్డ. మరో
ఒక్కసారి నా మీద కానీ నా ప్రజల మీద కానీ దాడి చేస్తే మీ భూపతి ముఠాకి మరణకాండే ముగింపు అవుతుంది. ఖబర్దార్. వేరయ్యా, ఈ ఫోటోకి కొత్త ఫ్రేమ్ కట్టించు. అప్పులమ్మ.